అందరికీ నా నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలో విలమ సామ్రాజ్య స్థాపన ఎందుకు చెప్పుకున్నామంటే, పోతన్ గారి కాలంలో ఉన్న రాజు గురించి చెప్పుకోవలసి వచ్చి ఈ విలమ సామ్రాజ్య స్థాపన గురించి మనం ప్రస్తావించుకున్నాము. అంటే కాకతీయుల సామ్రాజ్య అధినేత గణపతి దేవుని కాలంలో వేదాల రెడ్డి అనే అతను ఉండేవాడు. అతన్ని ఆమన్గల్ని పరిపాలించమన్నట్టుగా గణపతి దేవు గారు చెప్పినట్టుగా మనకి చరిత్రలో తెలుస్తుంది. అంటే భేతాల రెడ్డి మనవడి హయాం వరకు కూడా కాకతీయులకు చేదోడు వాదోడుగా సహాయాలు అందించుకుంటూ పరిపాలన సామంతరాతులుగా పరిపాలన చేసిన వారు ఈ భేతాల రెడ్డికి సంబంధించిన వారసులు. కాకతీయుల పతనం తర్వాత ఈ భేతాల రెడ్డికి మనవడైన సింగమనాయక విలమ సామ్రాజ్యాన్ని స్థాపించినట్టుగా మనం చెప్పుకున్నాము. ఈ సింగమనాయకకి మనవడే రెండవ సింగమనాయక, పోతన కాలంలో ఉన్న ఆ ప్రాంతానికి రాజు అయిన రెండవ సింగమనాయకుడు అని కూడా మనం చెప్పుకున్నాము. ఈ రెండవ సింగమనాయకుడికి రెండవ అనవోతనాయక మదనాయక అని ఇద్దరు కుమారులు. వీరిలో ఫస్ట్ మొదట మదనాయకుడు గురించి చెప్పుకుందామండి. ఈ మదనాయకుడు మంచి పండితుడు, వైష్ణవ మతాన్ని అనుసరించేవాడు. ఇతడు రామానుజాచార్య కుమారుడైన వెంకటాచార్యులకు శిష్యుడిగా ఉండేవాడట. ఇతడు రామాయణం పైన కొంత కామెంటరీ రూపంలో, కొంత వాఖ్యారూపంలో రాఘవీయం అనే పేరుతో పుస్తకాన్ని వ్రాసి రాముడికి అంకితం ఇచ్చిన మనిషి మదనాయకుడు. ఇతను తొర్రూరుని రంగనాథస్వామికి అంకితం చేశారట. తొర్రూరు ప్రాంతాన్ని శ్రీరంగపురం అగ్రహారంగా ఆ పేరుతో రంగనాథస్వామికి అంకితం చేశారట. ఎవరు అంటే మదనాయక గారు. వీరి భార్య నాగాంబిక ఒక ట్యాంకుని కట్టించి నాగసముద్ర అని పేరు పెట్టిందంట రాచకొండకి దగ్గరలో. ఇది రెండవ సింగమనాయకుడు, అంటే పోతన కాలంలో రాజు అయిన రెండవ సింగమనాయక యొక్క రెండవ కుమారుడు మదనాయకుడు గురించి చెప్పుకున్నాము. ఇది ఇప్పుడు మొదటి కుమారుడు అనవోతనాయక. ఈ అనవోతనాయక గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నామండి. ఇతను కూడా కుమార అనవోతనాయుడు, పిన్నమ అన్నమనాయుడు అని బిరుదుల్ని పొందినవాడు. ఇతడు కొండవీటి రెడ్డి రాజులతో, రాజమహేంద్రవరం రెడ్డి రాజులతో మరియు విజయనగర సామ్రాజ్యంతో యుద్ధాలు చేసి చివరి వరకు బెమ్మని సుల్తాన్తో స్నేహంగా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే రెండవ సింగమనాయక యొక్క మనవళ్ళ వరకు అంటే మూడవ సింగమనాయుడు ధర్మనాయుడు వరకు, అంటే 1475 వరకు వీరి రాజ్యపాలన అనేది జరిగిందండి. మూడవ సింగమనాయకుడితోటి చివరి రాజు అన్నమాట. ఈ సామ్రాజ్యాన్ని పాలించిన చివరి రాజు అంటే మూడవ సింగమనాయకుడు ధర్మనాయుడు. అంటే వరంగల్ని గెలుచుకొని ధర్మనాయుడు 20 పరిపాలించాడు. అలానే మూడవ సింగమనాయకుడు రాచర్లకోటని పరిపాలన చేశారు. ఈ ఇద్దరితోటి ఈ విలమ సామ్రాజ్యం అనేది చివరి రోజులు అన్నట్టు. ఇప్పుడు మనం చెప్పుకునేది పోతన గారి గురించి కాబట్టి రెండవ సింగమనాయకుడు గురించి చెప్పుకున్నామండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అంతకుముందు చెప్పుకున్నాము. ఈ రెండవ సింగమనాయక అనవోతనాయక కుమారుడై తాత పేరు పెట్టుకున్న సింగమనాయక, బెల్లంకొండ రాజధానిగా పరిపాలించేవాడు. ఇతడికి కుమార సింగమ, సర్వజ్ఞ సింగ భూపాల అని బిరుదులు. కళ్యాణి కోటను గెలుచుకున్న తర్వాత కళ్యాణ భూపతి అని కూడా బిరుదును సంపాదించుకున్నాడు. ఇతను ఆంధ్ర మండలాధీశ్వర, ప్రతిదండ భైరవ, భట్టు నారాయణ అని బిరుదులు కూడా ఉన్నాయి. ఇతడు మంచి సమర్థవంతమైన రాజ్యపాలకుడే కాక ఒక కవి కూడా. ఇతడు కవులను గౌరవించేవాడు. ఇతని ఆస్థానంలో శ్రీనాథుడు మహాకవి ఉండేవారు. శ్రీనాథ మహాకవి పోతన గారి బావగారు. ఇంతవరకు ఓకేనండి. ఇప్పుడు మనం పోతన గారి గురించి చెప్పుకుందాం. అంటే కవుల గురించి చెప్పుకుంటూ వారి కాలంలో ఉన్న రాజుల గురించి కూడా చెప్తే మనకు కొంచెం
తెలుస్తుందన్న ఉద్దేశంతో ఈ రెండింటిని కనెక్ట్ చేశానండి. పోతన గారు 1450లో బమ్మెరలో, వరంగల్ జిల్లా బమ్మెరలో జన్మించారు. 1510లో వీరు మరణించారు. వీరు గొప్ప కవి, పండిత పామరులను మెప్పించిన కవి. సంస్కృతంలో వ్యాసులు వారు రచించి మనకు అందించిన శ్రీమద్ భాగవతాన్ని తెలుగులోకి అనువదించి ఆంధ్రీకరణ చేసిన కవి. నియోగి బ్రాహ్మణ వంశానికి సంబంధించిన కౌండిన్యస గోత్రానికి సంబంధించిన వారు ఈ పోతన కవిగారు. పోతన కవిగారి తల్లి లక్కమ్మ, తండ్రి కేశన, అన్నగారి పేరు తిప్పన, వీరి గురువు గారి పేరు యువటూరి సోమనాథుడు. వీరిది శైవ కుటుంబం, వ్యవసాయాధార కుటుంబం. వీరు కవిత్వం రాసుకుంటూనే, రచనలు చేసుకుంటూనే వ్యవసాయాన్ని కూడా చేసేవారు. అంటే కవిత్వం ఉన్నాళ్ళు, వ్యవసాయం అంటే చిన్న చూపు చూసే కాలంలో వీరు రెండు పనులు కూడా గౌరవభావంతో చేసేవారు. వీరు మొదట్లో చిన్నతనంలో శివభక్తుడిగా ఉండేవారు. తర్వాత శ్రీరాముడు భక్తుడైనాడు. అంటే శివుడైనా విష్ణువైనా భగవంతుడు ఒక్కటే అనే భావం కలిగి ఉన్నారు పోతన గారు. పోతన గారి కవిత్వంలో భక్తి, మాధుర్యం, తెలుగుతనం, పాండిత్యం, వినయం కలగలిపి ఉంటాయి. వీరు తమ రాజ్యపాలకుడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, రాజ్యపాలకుడైన సర్వజ్ఞసింగ భూపాలుని ప్రియురాల మీద అల్లిన భోగిని దండకం అనేది తెలుగులో మొదటి దండకం. ఆ తర్వాత శివుని పరాక్రమాన్ని తెలియజేస్తూ దక్షయజ్ఞంలో వీరభద్ర విజయం అనే రచనను రచించారు. వీరభద్ర విజయం, భోగిని దండకం, శ్రీమదాంధ్ర భాగవతం, నారాయణ శతకం లాంటి ఎన్నెన్నో గ్రంథాలను వీరు రచించారు. అయితే గజేంద్ర మోక్షం అనే ఘట్టాన్ని పోతన గారు రాసినప్పుడు అలా వైకుంఠపురములో ఆమూల సౌధమ్ములో అనే పద్యాన్ని ప్రారంభించి చివరిలో పూర్తి చేయలేక పొలం దగ్గరికి వెళ్ళి సాయంకాలం రాగానే చూసేసరికి పద్యం మొత్తం పూర్తి అయి ఉందంట. అది ఎలాగాని తన కూతుర్ని పిలిచి ఎవరు రాశారు అని అడగడంతో, మీరే కదా నాన్న మధ్యాహ్నం భోజనం సమయంలో వచ్చి పూరించి వెళ్ళారు కదా అని చెప్పడంతో, తన రూపంలో శ్రీరాముడే వచ్చారని తన మనసుకు తెలుసుకుని చాలా సంతోషం వేసిందట. అలానే సిరికిని చెప్పడు శంకర చక్ర అని అన్నిటినీ వదిలేసి గజేంద్ర మోక్షంలో అతను రక్షించడానికి వస్తాడు కదండి, ఆ పద్యం గజేంద్ర మోక్షంలో ఉన్నది. విష్ణువు తన భక్తుడైన గజేంద్రుని రక్షించేందుకు ఉన్న ఫలంగా బయలుదేరుతాడు అని అర్థం ఈ పద్యంలో. ఈ పద్యాన్ని చదివిన పోతన సోదరి భర్త, అంటే మనం చెప్పుకున్నాం కదండి పోతన గారి బావగారు శ్రీనాథుడు ఆ సర్వజ్ఞసింగ భూపాల ఆస్థానంలో ఉండేవాడని చెప్పుకున్నాం కదండి, ఈ శ్రీనాథుడు కొంచెం ఆట పట్టించేవాడట పోతన గారిని. యుద్ధానికి వెళ్ళేవాడు మరీ అంత ఏమీ పట్టించుకోకుండా ఉన్న ఫలంగా ఎలా వెళ్తాడయ్యా అని అపహాస్యం చేసి అన్నాడట. అంతలోనే శ్రీనాథునికి తన పిల్లవాడు బావిలో పడిపోయాడని ఎవరో చెప్పడంతో ఒక్క ఉదుటను లేచి హడావుడిగా బావి దగ్గరికి పరిగెత్తుతాడట. అప్పుడు అదంతా ఒట్టిదే, ఎవరైనా ఆప్తులైన వారు ఆపదల్లో ఉన్నారని తెలిస్తే అలానే ఉంటుందని తెలియపరచడానికే అని పోతన శిష్యులు శ్రీనాథుడితో చెబుతారట. శ్రీనాథుడు నిరంతరం రాజాశ్రయాన్ని నమ్ముకుని చివరికి కటికి దారిద్ర్యాన్ని అనుభవించాడు. పోతన నిత్యం పేదరికంలో ఉంటూనే ఆత్మతృప్తితో జీవించిన వ్యక్తి. పోతన గారు ఒకవైపు నాగల్ని పట్టి పొలాన్ని దున్నుతూనే మరోవైపు సాహిత్యంలో భాగవత రత్నాలు పండించారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కటికి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ రాజు అయిన సింగభూపాలుడిని ధనానికి ఆశపడలేదు, భోగాలకి ఆశపడలేదు. ఎన్ని ఆశలు చూపించినా తన భాగవతాన్ని రాముడికే అంకితం చేశాడు, కానీ రాజుకి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో, అంటే ఎవరెవరో రాజులకి నేను పద్యాన్ని అంకితం ఇవ్వను అన్న నేపథ్యంలో రాసిన పద్యాన్ని ఒకసారి చెప్పుకుందామండి. బాలరసాల సాల్ నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ అక్కూలులకిచ్చి అప్పడవు కూడు భుంచుట కంటే సత్కౌల్ హాలికులైన నేమి గగనాంతర సీమ కందమూల కౌదాలికులైన నేమి అంటాడు. అంటే ఇంత మంచి నా రచనని ఆ రాజుకి అంకితం ఇవ్వను అన్న నేపథ్యంలో చెప్పిన పద్యం అండి